హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వసదార మిషన్ ఎడ్యుకేషన్ గురించి రిషిని జగతీని కలవటానికి రిషి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక వసదార రిషితో సార్ మీ సంతకం కావాలి సార్ అని చెప్పి అంటే నేను వచ్చి పెడతాను కదా వస్తదారా నువ్వు ఇంత దూరం రావాలా నాకు చెప్తే నేను చేస్తాను కదా అని అంటాడు రిషి అయ్యో లేండి సార్ పని మీదే కదా వచ్చింది అని అంటుంది వసదారా ఇక ధరణి కాఫీ ఇవ్వటంతో రిషి వస్సు కాఫీ తాగుతూ ఉంటారు ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు ఇక రిషి సరే వస్తుదారా ఇదిగో సైన్ పెట్టేస్తున్నాను అలాగే జగతి మేడం దగ్గర కూడా సైన్ తీసుకోవాలి కదా సరే నేను నేను డ్రాప్ చేశానా అని అంటాడు రిషి పర్వాలేదు సార్ నాకు స్కూటీ ఉంది కదా స్కూటీ మీద వెళ్తాను అని వసుదారా సరే బాయ్ సార్ అని చెప్పి జగతి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే దేవయాని వస్తారా చేతిని పట్టుకొని తన లోకి తీసుకెళ్ళి గడియ పెట్టేస్తుంది ఇదేంటి మేడం నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అని వస్తారా అంటే ఆగు వస్తారా ఆగు ఒక విషయం చెప్తాను వింటావా అని చెప్పి దేవయాని అంటే ఏ విషయం మేడం దేని గురించి మేడం అని చెప్పి వసదార అడుగుతూ ఉంటే ఇక దేని గురించి మీరు దేని గురించి అందరూ కూడా తర్జన భర్జన పడుతున్నారు ఆ గురుదక్షిణ గురించి జగతీని రిషిని కలపటం గురించే అని అంటుంది దేవయాని ఎందుకు మేడం చేసిందంతా మీరే కదా నన్ను నమ్మించి మోసం చేసి ఇదంతా చేశారు కదా అని చెప్పి వసదార అంటూ ఉంటే ఏదైతేనే మీ రిషికి అసలు నిజం తెలిసిపోయింది కదా వసదార అది ఎప్పటికైనా బయటపడేదే కాకపోతే నా నోటి ద్వారా బయటపడింది నేను చేసింది మంచి పని అదే అని అంటుంది దేవయాని ఇక వస్తారా మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది దేవయాని వైపు నీ కోరికేమో రిషిని జగతిని కలపాలని చూస్తున్నావు రిషి ఏమో నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వేమో రిషిని ప్రేమిస్తున్నావు మీ ఇద్దరికి పెళ్లి జరగాలి అంటే మధ్యలో జగతి అడ్డం వస్తుంది నువ్వు ఇదే విధంగా రిషిని జగతిని కలపాలని చూస్తే మాత్రం రిషి నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు నువ్వు అలానే ఉండిపోతావు రిషి ఇలానే ఉండిపోతాడు ఇది అవసరమా చెప్పు అని దేవయాని చాలా ప్లాన్గా మాట్లాడుతూ ఉంటే ఇక వసదారా ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని మాటలకి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు రిషి సార్ నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించుకుంటున్నాము మా ప్రేమకు ఇవన్నీ అడ్డం కావు ఎలాగైనా సరే జగతి మేడంని రిషి సార్ని కలిపి తీరతాను అని చెప్పి వసదారా కూడా చాలా ఆవేశంగా చెప్తూ ఉంటే ఇలాంటి ఆవేశమే పనికిరాదు వసదారా ఇలాంటి వాటికి కొంచెం సమయస్ఫూర్తిగా చాలా తెలివిగా ఆలోచించి ప్లాన్లు వేయాలి అంతేకాని నీపాటికి నువ్వు జగతిని రిషిని కలుపుతానని రిషి చేత జగతిని అమ్మాని పిలిపిస్తానని చేస్తే మాత్రం బలవంతంగా అమ్మాని పిలిపిస్తే రిషి ఒప్పుకుంటాడని అనుకున్నావా అసలు సీక్రెట్ ఏంటో నా దగ్గర ఉంది ఇదంతా ఎందుకు సూటిగా ఒక విషయం చెప్తాను విను రిషి చేత జగతీని అమ్మ అని పిలిపించాలి వాళ్ళిద్దరినీ ఒకే ఇంట్లో ప్రేమగా ఎప్పట్లాగానే కలిసిమెలిసి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కదా అని దేవయాని అంటే అవును మేడం అదే కావాలని నేను కోరుకుంటున్నాను తల్లిని కొడుకుని కలపాలని ఎవరికి ఉన్నదో చెప్పండి అని అంటుంది వసుధార మరి అలా జరగాలంటే నువ్వు ఒకటి చేయాలి అని అంటుంది దేవయాని ఏం చేయాలో చెప్పండి మేడం వాళ్ళిద్దరూ కలవటం కోసం సార్ చేత జగతి మేడం అమ్మాని పిలిపించడం కోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను ఎంత కష్టమైనా భరిస్తాను అని వసుధార అంటే అయితే విను జాగ్రత్తగా విను అని చెప్పి దేవయాని నువ్వు రిషికి దూరం అవ్వాలి రిషికి నీకు పెళ్లి జరగకూడదు నువ్వు రిషిని ప్రేమించకూడదు శాశ్వతంగా ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పి దేవయాని అనగానే వసుధార ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి వసుధార అంటే అవును నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఏం చేసినా కానీ రిషి మాత్రం జగతిని అమ్మ అని పిలవడు ఇలా చేసుకుంటూ పోతే మీ ఇద్దరికి పెళ్లి జరగదు మరి అలాంటప్పుడు ఉపయోగం ఏముంది కనీసం రిషి చేత జగతిని అమ్మ అని పిలిపించాలి అంటే ఆ కీ అంతా కూడా నా దగ్గరే ఉంది ఆ సీక్రెట్ని నేను బయట పెడతాను అసలు జగతి ఏ తప్పు చేయలేదని నేను రిషి చేత జగతిని అమ్మ అని పిలిపిస్తాను వాళ్ళిద్దరూ ఎప్పట్లాగానే సంతోషంగా అందరం కలిసిపోయి ఉండాలి అంటే నువ్వు అడ్డం రాకూడదు మరి వెళ్ళిపోతావా అని చెప్పి దేవయాని అంటే ఇక వసుదారా చాలా బాధపడిపోతూ ఉంటుంది దేవయాని మాటలకి లేదు నేను రిషి సార్ని వదిలి వెళ్ళలేను రిషి సార్ నన్ను వదిలిపెట్టి ఉండలేరు అని చెప్పి వసదారా అంటూ ఉంటే నీ ఇష్టం వసదారా నీ మంచి కోరి చెప్తున్నాను నీకు జీవితాన్ని ఇచ్చిన జగతి సంతోషాన్ని కోరుకుంటావా లేకపోతే వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలానే దూరంగా ఉండటం కోరుకుంటావా నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది వాళ్ళ జీవితం నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఇక దేవయాన్ని చాలా ప్లాన్గా వస్తార చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నేను ఒట్టేసి చెప్తున్నాను వాళ్ళిద్దరిని కలిపే పూచి నాది వాళ్ళిద్దరు చాలా సంతోషంగా ఉంటారు నన్ను నమ్ము అని చెప్పి దేవయాన్ని చాలా ప్లాన్గా మాట్లాడుతూ ఉంటే ఇక వస్తార చాలా బాధగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే నేను దూరమైతే రిషి సారు జగతి మేడం కలుస్తారా వాళ్ళు సంతోషంగా ఉంటారా పాపం జగతి మేడం ఇన్ని సంవత్సరాల నుంచి రిషి సారికి దూరం అయ్యి మహేంద్ర సారికి దూరం అయ్యి ఎంతో నరకయాతను అనుభవించింది అందరూ ఉండి అనాథైపోయింది నా వల్ల జగతి మేడం సంతోషంగా ఉంటారు రిషి సారు జగతి మేడం ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేనే తప్పుకుంటాను అని చెప్పి ఇక వసదరా మనసులో చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక దేవయాని ఆనందానికైతే అవదలే ఉండవు ఎలాగైనా సరే దూరం దూరమైపోతుంది రిషికి నేను కోరుకునేది అదే కదా సెంటిమెంట్తో కొట్టాను జగతి సంతోషాన్ని కోరుకుంటుంది వసదార అని అనుకుంటూ ఇక దేవయాని మనసులో సంతోషపడుతూ ఉంటుంది